కళాభినేత్రి వాణిశ్రీ గారు 1962లో ఎన్టీఆర్ గారు అంజలీదేవి గారు హీరో హీరోయిన్లుగా నటించిన భీష్మ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేశారు. వాణిశ్రీ గారు 200 సినిమాలు పైగా నటించారు. అందులో 150 పైగా తెలుగు సినిమాలుంటే మిగతావి కన్నడ తమిళ భాషలో ఉండటం విశేషం. కెరియర్ పీక్లో ఉన్న సమయంలో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అయిన కరుణాకరన్ గారు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. వాణిశ్రీ గారు చామన్ ఛాయ్లో ఉండేవాళ్ళు, అందుకే ఆవిడ మేకప్ లేకుండా ఎవరికి కనపడేవాళ్ళు కాదు. కరుణాకరన్ గారు కూడా ఆవిడని ఎప్పుడూ మేకప్ లేకుండా చూడలేదు. కరుణాకరన్ గారు పెళ్లి ప్రపోజల్ పెట్టిన తర్వాత వాణిశ్రీ గారు అతనితో ఇలా అన్నారు, మీకు అందాల రాసి భార్యగా వస్తుందని పొరబడుతున్నారేమో, అన్నీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, తర్వాత ఇబ్బంది పడొద్దు అని ముందుగానే హెచ్చరించారట. వాణిశ్రీ గారు కరుణాకరన్ గారికి అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా అతను ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సినిమా అవకాశాలు నెమ్మదిగా తగ్గుతున్న సమయంలో 1978లో వీరు వివాహం జరిగింది.